Hello friends, welcome to our channel. Kendra Pradvam October 1వ తారీఖు నుంచి 9 కొత్త రూల్స్ నైతే ఫాలో అవ్వాలి అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో అవ్వాలి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి మనకు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వడానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి ఇక మీద ఎవరన్నా మన పోలీసు ఎక్కడన్నా ఆపి మన డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఆర్సీ, ఇన్సూరెన్స్ ఇలాంటి కాపీస్ అడిగినప్పుడు మన దగ్గర ఫిజికల్గా ప్రజెంట్గా లేకపోయినా సాఫ్ట్ కాపీస్ చూపించినా కూడా సరిపోతుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేసింది. అలాగే మన డాక్యుమెంట్స్ అన్నింటినీ సేవ్ చేసుకోవడానికి పరివాహన్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే డెవలప్ చేశారు. అందులో కనుక మీ డేటాను స్టోర్ చేసుకుంటే కనుక 10 years వరకు మీ డేటా అనేది ఎక్కడికి పోదు. ఎప్పుడన్నా మన మొబైల్ ఎప్పుడన్నా మనకు పోలీస్ యాప్ ఏదైనా డీటెయిల్స్ అడిగినప్పుడు ఆ యాప్ ద్వారా కూడా మీరైతే చూపించవచ్చు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా మనకు ఒకే విధంగా ఉండే డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకొస్తాం. దాంట్లో క్యూఆర్ కోడ్ కానివ్వండి, అలాగే మనకు ఒక యూనిక్ నెంబర్ కానివ్వండి, ఉండే విధంగా అయితే తొందరలోనే చర్యలు వస్తాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీషో అనేది మంచి రీసెల్లింగ్ యాప్. ఈ యాప్ ద్వారా ఏంటంటే పార్ట్ టైంలో మనీ అర్న్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాపింగ్ చేయొచ్చు. ఎవరైతే మన లింక్తో జాయిన్ అవుతారో వాళ్ళకి 150 రూపీస్ వరకు ఆఫర్ వస్తాయి. ముఖ్యంగా ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మన లింక్తో అయితే 150 రూపీస్ ఫస్ట్ ఆర్డర్ మీద అయితే మీకు ఫ్రీగా వస్తుంది. సో ఫస్ట్ ఇది మనకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఈ రూల్స్ అయితే పాస్ చేశారు. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనము డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నావిగేషన్స్ అయితే యూస్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇంతకుముందు ఏంటంటే మనము ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు మొబైల్ యూస్ చేయకూడదు అని చెప్పారు. ఇట్ మే బి కార్ కానివ్వండి, 2-wheeler కానివ్వండి. బట్ ఇప్పుడు నావిగేషన్ కోసం అయితే మనము మొబైల్ని అయితే యూస్ చేయొచ్చు డ్రైవింగ్లో కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మనం ఏదో డ్రైవింగ్ చేసేటప్పుడు యూస్ చేయమని కాదు, కాకపోతే ఏంటంటే మనం నావిగేషన్ పెట్టుకొని అయితే ఆ మొబైల్ చూసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. దానికి పోలీసులు అయితే ఎలాంటి అభ్యంతరాలు అయితే తెలపకూడదు అని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో పోలీసులు మనం ఎప్పుడైనా బైక్ ఎక్కడైనా పట్టుకున్నా కానీ సో మనం ఇమీడియట్గా కాకపోయినా కూడా మనకు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని వాళ్ళకు సాఫ్ట్ కాపీ రూపంలో చూపించినా, అలాగే ఒరిజినల్ కాపీ కాకుండా మనకు స్కాన్డ్ కాపీ, జిరాక్స్ కాపీ ఏ కాపీ చూపించినా కూడా సో మనల్ని మన మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోవడానికి అయితే వీల్లేదు అని చెప్పేసి రూల్ అయితే ఫామ్ చేశారు. ఇది ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు ఉజ్వల్ యోజన కింద ఉచిత సిలిండర్స్ ఇస్తున్నారు కదా. మనకు లాక్డౌన్లో అయితే 6 months ఇచ్చారు. చాలామంది తీసుకునే ఉంటారు ఈ ఉజ్వల్ యోజన కింద. సో ఇక మీద ఏంటంటే మనకు అక్టోబర్ నుంచి అయితే ఈ సిలిండర్స్ అయితే ఆపేస్తున్నట్టు చెప్పారు. ఉజ్వల్ యోజన కింద సిలిండర్స్ ఉన్నా కూడా మనమైతే ఇంకా మీద మనీ పే చేస్తే సిలిండర్స్ తీసుకోవాలి. అలాగే మనకు సిలిండర్ బుక్ చేసుకుంటే కనుక ఓటీపీ వస్తుంది కదా, ఆ సిస్టమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే చెప్పడం జరిగింది. అంటే మనం ఎప్పుడైనా సిలిండర్ బుక్ చేసుకుంటే కనుక ఇక డెలివరీ చేసేటప్పుడు ఆ ఓటీపీ అయితే కంపల్సరీ చెప్పాలి. అలాగే మనకు సబ్సిడీ ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో అది కూడా వెంటనే అంటే ఇమీడియట్గా ఒక 1 or 2 days లోపల అమౌంట్ అనేది మన అకౌంట్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మనకు ఎవరైనా కొత్తగా గ్యాస్ సిలిండర్స్ ఇంకా అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మనకు ఉజ్వల్ యోజన కింద సో మన సిలిండర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ సిలిండర్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. సో ప్రస్తుతానికైతే ఫ్రీ సిలిండర్స్ ఆపేస్తున్నారు. అలాగే మనకు జన్ధన్ అకౌంట్స్లో మనీ వేశారు కదా, అది కూడా ఇక మీద వెయ్యము అని చెప్పేశారు. లాక్డౌన్ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు టీవీస్కి సంబంధించి టీవీ మీద 5% రేట్ అయితే పెంచుతున్నాము అని చెప్పారు. సో దాని కాస్ట్ చూసుకుంటే కనుక 500 నుంచి 1500 వరకు అయితే ఇంక్రీజ్ అవుతున్నట్టయితే చెప్పడం జరిగింది. ఇక మీద మనము అంటే October 1వ తారీఖు నుంచి ఇదైతే ఇంప్లిమెంట్కి వస్తుంది. సో మనము 31st వరకు September 30th వరకు కొనుక్కుంటే ఒక రేటు, సో October 1st నుంచి కొంటే కనుక దాని మీద 5% ట్యాక్స్ అయితే పే చేయాలి. సో దాని కాస్ట్ వచ్చేసి ఇంచుమించు అరౌండ్ టీవీ సైజుని బట్టి మనకు 42 inches 32 inches సైజుని బట్టి మనకు 500 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు అయితే ఈ రోజు నుంచి వేరియేషన్స్ వస్తాయి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు స్వీట్ షాప్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. స్వీట్స్ మనం బయట కొంటూ ఉంటాం కదా, మామూలు ప్యాకేజ్డ్ స్వీట్స్ కాకుండా మా బయట లూజ్ స్వీట్స్ కొంటూ ఉంటారు కదా. ప్యాకేజ్డ్ స్వీట్స్ మీద ఏంటంటే మనకు ఆల్రెడీ ఆన్ ఆర్ బిఫోర్ బెస్ట్ బిఫోర్ అని చెప్పి ఇచ్చి ఉంటారు డేటు. అలా కాకుండా ఇప్పుడు మనం ప్రైవేట్గా స్వీట్స్ కొన్నా కూడా దానికి బెస్ట్ బిఫోర్ ఎప్పుడు లోపల తినాలి అని చెప్పేసి కంపల్సరీ మెన్షన్ చేయాలి అని చెప్పారు. సో ఇక మీద ఎవరైనా స్వీట్ షాప్ వెళ్ళి కొన్నప్పుడు కంపల్సరీ ఆ డేట్ని అయితే చూసుకోండి. అది కూడా ఈ రోజు నుంచి అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ షాప్స్లో కొన్నా ప్యాకేజ్డ్ కాకుండా నార్మల్గా ప్యాకేజ్ స్వీట్స్ కొంటే కనుక దాని మీద ఆల్రెడీ ఉంటాయి. మనం పెద్ద పెద్ద స్వీట్ షాప్స్లో ఉంటే కనుక దాని మీద స్టాక్ ఉంటుంది, కానీ కాకపోతే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు లోపల తినాలి అని చెప్పేసి మనకు ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. మీరు అక్కడ లేకపోతే కనుక మీరు వాళ్ళని అడగచ్చు, మీకైతే రైట్ ఉంది అలాగే మీరు, సో అది కరెక్ట్గా ఉంటేనే కొనే రైట్ అయితే మీకు కల్పిస్తున్నట్టు అయితే చెప్పడం జరిగింది. అది స్వీట్ షాప్స్కు సంబంధించి కంపల్సరీ ఈ రోజు నుంచి అయితే ప్రతి స్వీట్ అంటే బాక్స్ దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనము పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకుంటాం కదా, మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే కొన్ని ఆఫర్స్ ఇస్తారు కదా, అది ఈ రోజు నుంచి అయితే స్టాప్ చేస్తున్నట్టు అయితే చెప్పడం జరిగింది. మనకు ఇక మీదట సో ఎలాంటి క్రెడిట్ కార్డ్ మీద అయితే ఆఫర్స్ ఇస్తారో, కాకపోతే మనము పేటీఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, వీటి మీద ఏదైనా ఆఫర్స్ ఉంటే ప్రస్తుతానికైతే చెల్లుబాటు అవుతాయి అని చెప్పి చెప్పారు. మనకు క్రెడిట్ కార్డ్ మీద క్రెడిట్ పాయింట్స్ కానీ ఇక మీదట అయితే అక్టోబర్ 1 నుంచి ఈ సిస్టమ్కి అయితే స్టాప్ చేస్తున్నట్టు సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇక మీద సో ఒక్కొక్క కార్డుకి మనకు డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా, కంపల్సరీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఆన్లైన్ సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకోవాలి అని చెప్పి చెప్పారు. అంటే మనము సో ఒక కార్డు తీసుకున్న తర్వాత ఏదైనా సరే మినిమం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ ఇట్ మేబీ ఏదైనా షాపింగ్ కానివ్వండి, మనకు ఏంటంటే కొంతమంది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారు, కొంతమంది క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారు, అంటే కార్డు నెంబర్ యూజ్ చేసేస్తారు, సివివి నెంబర్స్. సో కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరు ఇక మీద ఏంటంటే ఆన్లైన్ సర్వీసెస్ అయితే యూజ్ చేసుకోవాలి, లేకపోతే కార్డ్స్ అయితే స్టాప్ చేస్తామని చెప్పి చెప్పారు. ఒక అప్డేట్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మీద అయితే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఆర్బీఐ ఒక సిస్టమ్ ద్వారా ఏంటంటే మనకు ఇక మీద అక్టోబర్ 1 నుంచే ప్రస్తుతం ఉన్న రేట్ల కన్నా సో మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే తగ్గిస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే సో ప్రస్తుతానికి ఎవరన్నా కొంతమంది హోమ్ లోన్స్ ఆల్రెడీ తీసుకొని ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు, పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకేంటంటే మళ్ళీ రీప్లాన్కి అయితే వెళ్ళొచ్చు. వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ పే చేస్తే సో దానికి సంబంధించి రీస్ట్రక్చర్ చేస్తారు లోన్ని, దానికి సంబంధించి కూడా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరైనా హోమ్ లోన్స్ ఉంటే కనుక మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గాయి, రీస్ట్రక్చర్ అయితే చేయించుకోవచ్చు, దానికి కొంచెం మనీ అయితే పే చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు ఎస్పెషల్లీ ఏంటంటే లోన్స్ మీద కొంచెం రేట్స్ అయితే తగ్గించారు. అలాగే హెల్త్ ప్రీమియంకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. హెల్త్ ప్రీమియం రేట్స్ అయితే కొంచెం పెంచారు, కానీ అలాగే సెటిల్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే మనకు కొన్ని కొత్త డిసీజెస్ కూడా అందులో కలపడం జరిగింది. దీంతో ఏంటంటే హెల్త్ ప్రీమియం రేట్స్ అయితే పెరిగాయి. సో మీరు లాస్ట్ టైం ఎవరైనా తీసుకున్నా కూడా నెక్స్ట్ టైం మీ ప్రీమియం పే చేసేటప్పుడు మాత్రం మీకు అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఈ రోజు నుంచి ఆ అమౌంట్స్ కూడా అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఇది ఒక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు ఆ ఫారిన్కి ఎవరైనా కరెన్సీ పంపిస్తుంటారు కదా, చదువుకోవడానికి కానివ్వండి, లేకుంటే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 5% ట్యాక్స్ అయితే పెంచారు. దాని మీద 5% ఫారిన్ సెండ్ చేసే కరెన్సీ మీద 5% ట్యాక్స్ అయితే పెంచడం జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అలాగే మనకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే 1 నేషన్ 1 రేషన్ కార్డు అన్నారు కదా, దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అని చెప్పారు. సో దేశం మొత్తం ఒకే రేషన్ కార్డు, అంటే మనకు రేషన్ కార్డు ద్వారా మనం ఎక్కడైనా సరే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ కానివ్వండి, ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఆ సిస్టమ్ అయితే నడుస్తుంది ఆంధ్ర తెలంగాణలో. కొంచెం ఏంటంటే టెస్ట్ చేస్తున్నారు, పైలట్ ప్రాజెక్ట్ లాగా టెస్ట్ అయితే చేస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక మీద ఏంటంటే తొందరలోనే మనకు దేశం వ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు, అంటే మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, ఒరిస్సా తర్వాత కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నా కూడా మీరు ఎక్కడైతే రేషన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకొస్తాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించి మళ్ళీ సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్గా ఎవరికైతే కార్డ్స్ ఉంటాయో వాళ్ళందరినీ రీప్లేస్ చేసి కార్డు రీప్లేస్ చేయడం కానీ, లేకుంటే ఆ నెంబర్స్ని యాడ్ చేసే విధంగా అయితే చర్యలు తీసుకొస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. సో అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అన్ని ఫామ్ చేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై బై.